వైఎస్ఆర్సీపీకి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పి వారు ఇతర పార్టీల్లో చేరబోతున్నారు అనేటువంటి వార్తలు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి చెల్లిగా చెప్పుకునేటువంటి ఆర్కే రోజా గారు కూడా జగన్మోహన్ రెడ్డికి, అలాగే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా, ఆవిడ తమిళ స్టార్ హీరో విజయ్ ప్రారంభించినటువంటి పార్టీలో చేరబోతున్నట్లుగా, 2026లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆర్కే రోజా గారు పోటీ చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు వారితో మాట్లాడదు. దుర్గా నమస్తే అండి. నమస్తే అండి. ఆర్కే రోజా గారు కూడా జగన్మోహన్ రెడ్డికి, అలాగే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని, ఆవిడ తమిళ స్టార్ హీరో అయినటువంటి విజయ్ ప్రారంభించినటువంటి పార్టీలో చేరి 2026లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఒక వార్త. ఈ వార్తలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు ఆవిడ ఏ పార్టీలోకి వెళ్ళినా బాధ లేదు. కాకపోతే ఏంటంటే, నిన్నటి వరకు పాపం జగన్ని నెత్తిన పెట్టుకుని మా జగన్ అన్న అని, తర్వాత ఆయన రిషికొండలో అంత పెద్ద 5 భవనాల సముదాయం, పెద్ద ప్యాలెస్ కడితే ఎందుకు ఉండకూడదు, సింహాచలం మీద అప్పన్న లేడా, లేకపోతే ఏడుకొండల స్వామి లేడా, తిరుమలలో జగన్ ఉంటే తప్పేంటి అంది. ఆ దెబ్బకి దేవుడు చూపించాడు, చుక్కలు చూపించి 11కి పడేశాడు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు రోజాకి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన రోజాకి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాక ఉన్న రోజాకి చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఆవిడ అంతకుముందు ఇట్లా ఎప్పుడూ మాట్లాడేది కాదు. ఆవిడ చెప్పాలంటే చాలా కష్టపడి పైకి వచ్చారు, మనం ప్రతిసారి చెప్తాం. ఆ విషయంలో అందరూ కూడా మెచ్చుకుంటారు అమ్మాయిని. కాకపోతే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఈ భూత పురాణం మొదలుపెట్టిందో, జగన్మోహన్ రెడ్డిని చాలా ఎక్కువ హైప్ చేసింది ఆవిడ. ఈవెన్ ఎన్నికల రిజల్ట్ ముందు రోజు కూడా తిరుమలలో రాజకీయాలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి సీఎం అని చాలా ఎక్కువ చేసింది ఆవిడ. అంటే జగన్మోహన్ రెడ్డి చేసుకున్న తప్పిదాలు ఒక ఎత్తు అయితే, చుట్టూ ఉన్న వాళ్ళు చేసిన తప్పిదాలు దానికి రెట్టింపు చేశాయి. దానివల్ల కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. ఇంకొకటి, రోజా గారికి ఉన్న ఒక బ్యాడ్ లక్ ఏంటంటే ఆవిడని ఐరన్ లెగ్ అంటారు. యాక్చువల్గా ఎవరిని మనం అలా అనకూడదు. ఎవరి వల్ల ఎవరు పైకి వస్తారు, ఎవరి తలరాతలు వాళ్ళవి. ఇప్పుడు రోజా వెళ్ళినందువల్ల వాళ్ళు ఎవరో నష్టపోతారు, లేకపోతే రోజా వెళ్ళినందువల్ల వాళ్ళు గెలుస్తారు అనుకోవడం తప్పు కదా. ఇప్పుడు గెలిచినప్పుడు ఈ అమ్మాయి కానీ ఆపాదిస్తారా రోజా వల్ల నెగ్గింది అని? మీకు గుర్తుంటే శ్యామల కూడా అంతే. శ్యామల ఒక వారం రోజులు ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి కోసం ఆవిడ వెళ్ళినప్పుడు, మీరు గతంలో కూడా లాస్ట్ మినిట్లో వచ్చి ప్రచారం చేశారు, జగన్ నెగ్గాడు, ఈసారి కూడా నెగ్గుతాడా అంటే, ఆవిడ ఇంక సంతోషపడిపోయి తప్పకుండా నెగ్గుతాడు, జగనే నెగ్గుతాడు అంది. మరి జగన్ ఓడిపోయాడు, దాన్ని శ్యామలకు ఆపాదిస్తామా? ఆపాదించాం కదా. అందుకని వ్యక్తులకు ఎప్పుడు చెడు ఆపాదించొద్దు. అది హీరోయిన్స్ అనేసి ఇంకొంచెం ఎక్కువ చేస్తారు. ఆ విషయాన్ని మనం ఒప్పుకోకూడదు. మంచి చెడు మనం రెండూ విశ్లేషించుకోవాలి. ఇప్పుడు ఆవిడలో ఉండే మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. తప్ప ఎవరికో చెడు జరిగితే అది రోజా వల్ల జరిగింది, ఎవరికో చెడు జరిగితే మరో ఎక్స్ వల్ల జరిగింది, అది తప్పు. ఇకపోతే ఈవిడ ఎందుకు వెళ్తుంది విజయ్ పార్టీలోకి? మనం ఎలక్షన్స్ ముందు చెప్పాం, తర్వాత చెప్పాము, ఆవిడకి వేరే భవిష్యత్తు లేదు, నగరి ప్రజలు రానివ్వరు, నెంబర్ 1. ఎందుకంటే ఆవిడ చేసుకున్న ఆవిడదే అది, ఆవిడ తప్పిదమే అది. ఆవిడ ఊర్లో అడుగు పెట్టలేకుండా ఆవిడ చేసుకుంది. వాళ్ళ అన్నయ్యలు కావచ్చు, వాళ్ళ భర్త కావచ్చు, వాళ్ళు అక్కడ ఉండే లోకల్గా ఉండే వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి ఆఫీస్ కార్యాలయంలో కూడా రానివ్వకుండా మీకు తెలిసి ఎన్ని అరాచకాలు చేశారు. సరే, ఆవిడ ఓటమికి పెద్దిరెడ్డి ఒక రకంగా కారణం అయితే, వైసీపీ వాళ్ళే ఇంకో రకంగా కారణం. ఆ తర్వాత ఆవిడ తిరుమలలో చేసిన అరాచకాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఆవిడ ఎన్ని వేల కోట్లు దండుకుంది అక్కడ, వారం వారం రోజా వెళ్ళి 50 మందినో 30 మందినో వేసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆ టికెట్ మీద, ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఆవిడ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే, జగన్కి ఆవిడ వెన్నుపోటు పొడిచినట్టు ఇప్పుడు వెళ్ళిపోతే, అంటే వైసీపీకి, అంటే ఎదరవాళ్ళని అంటారు కదా వెన్నుపోటు అని, అంటే అవసరానికి నువ్వు ఒక పార్టీలో ఉండి పార్టీ పతనం అయ్యాక నువ్వు బయటకు వెళ్ళిపోతానంటే అది ఎంతవరకు న్యాయం? ఆవిడ తెలుగుదేశంలో అలాగే చేసింది, ఇప్పుడు వైసీపీకి కూడా అలాగే చేస్తుందంటే అది ఆవిడ నేచర్ అనుకోవాలంతే. ఇకపోతే మనం విజయ్ దగ్గరికి ఇవి వెళ్తారు,
జయప్రద కూడా గతంలో యూపీ నుంచి పోటీ చేశారు ఆవిడ. సో మనందరికీ తెలుసు అది. అయితే జయప్రదకి ఎక్కడా కూడా నెగిటివ్ ఇది లేదు. అటు ఇండస్ట్రీలో కావచ్చు, ఇటు రాజకీయంగా కావచ్చు, తను ఎక్కడుంటే అక్కడ చాలా బాగానే ఉన్నారు ఆవిడ. అండ్ విదిన్ నో టైమ్ షీ లెర్న్ గుడ్ హిందీ. ఆవిడ అసలు హిందీ ప్రజలు చాలా ఆదరించారు, ఎందుకంటే ఉత్తరాది వాళ్ళు అంత తొందరగా సౌత్ వాళ్ళని తీసుకోరు. బట్ ఆ విషయంలో మన హీరోయిన్స్ నిజంగా చాలా గ్రేట్. ఇటు మన వైజయంతిమాల బాలీ గారు కావచ్చు, లేకపోతే హేమమాలిని కావచ్చు, లేకపోతే వహీదా రెహమాన్ కావచ్చు, దెన్ జయప్రద, శ్రీదేవి, అంటే ఎవరికి వాళ్ళు ఒక ఐకాన్ లాగా నిలిచారు. ఎవరికి వాళ్ళు ప్రతి రంగంలోనూ వాళ్ళ గుర్తింపు వాళ్ళు తెచ్చుకున్నారు. మీరు తీసుకుంటే అందరూ రాజకీయాల్లో ఉన్నారు, ఎక్సెప్ట్ వహీదా రెహమాన్ ఐ థింక్ సో. వహీదా రెహమాన్ అండ్ శ్రీదేవి కాదు, కానీ హేమమాలిని ఉన్నారు రాజకీయాల్లో, వైజయంతిమాల ఉన్నారు, అండ్ దెన్ జయప్రద చెప్పక్కర్లేదు, తెలుగుదేశంలో ఉన్నారు ఆవిడ, తర్వాత సమాజ్వాదీకి వెళ్ళారు ఆవిడ. సో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే రోజా గారి విషయానికి వచ్చేస్తే, ఇప్పుడు ఆవిడ షీ కెనాట్ స్టే ఇన్ తాడేపల్లి, షీ కెనాట్ స్టే ఇన్ తిరుపతి. సరే, నగరి ముందే వెళ్ళలేరు కాబట్టి, తనకి వాళ్ళ పుట్టిల్లు కాబట్టి, అంటే సెల్వం అనేది తమిళనాడు కాబట్టి, ఆ రకంగా తను మద్రాసులో సెటిల్ అవుతుందని మన ఎలక్షన్ ముందు చెప్పాం. సో ఇప్పుడు ఆవిడ బహుశా ఆవిడ అక్కడే సెటిల్ అవ్వచ్చు. అండ్ దెన్ ఇతను యంగే, ఎవరు విజయ్ తీసుకుంటే, విజయ్ దళపతికి ఇప్పుడు 50 ఏళ్ళు వస్తాయి, 50 ఇయర్స్ నౌ. సో ఇప్పుడు తను ఆల్రెడీ తను పార్టీ పెట్టాడు, యాక్ట్ చేయడం మానేశాడు అతను. ఇక మీదట ఏంటంటే, తను ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో 26లో వచ్చే ఎలక్షన్స్లో తను పోటీ చేయదలుచుకున్నాడు. అతను తమిళ వెట్రి కళగం అని ఒక పార్టీ పెట్టారు. అందులో దళపతికి ఏంటంటే చాలా యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. తను చాలా చిత్రంగా, తను అసలు మీరు చూసారంటే తెలుగులో కూడా ఒక సినిమాలో ఉంటాడు అతను, ఒక చిన్న క్యారెక్టర్ అతనిది. ఆ తర్వాత అతను హీరోగా మారుతాడు అందులో, అంటే వేరే హీరో, మేబీ నాకు హీరో పేరు గుర్తులేదు ఇప్పుడు. కానీ అతను హీరో అవుతాడని ఎవరు అనుకోవాల, కానీ చిత్రంగా హీరో అయ్యి డ్యాన్స్లో చెప్పాలంటే మంచి పేరు తెచ్చుకున్నాడు. అంటే మన చిరంజీవి గారు అంత కాదు, కానీ మొన్న ఎవరన్నారు, కీర్తి సురేష్ ఒక మాట అంది, చిరంజీవి కంటే విజయ్ బాగా చేస్తాడని. తప్పు కదా అది, అంటే ఎందుకంటే చిరంజీవిని కొట్టేవాళ్ళు లేరు, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే లేరు. ఈవెన్ రామ్ చరణ్ కూడా తండ్రిని మించి చేస్తాడంటే మనకు ఒక డౌట్. కాబట్టి మనకు అభిమానం ఉండొచ్చు, నేను దానికి అన్ను, కానీ దురభిమానం ఉండద్దు. నువ్వు ఈ ఇండస్ట్రీలో గొప్పదాని అయ్యి నువ్వు తమిళ ఇండస్ట్రీ వాళ్ళని పొగట్టడం అనేది ఎవడు సహించడు, అది నిజం అంటే ఒప్పుకుంటాడు ఎవడైనా. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ మీరు తీసుకున్నారంటేనండి, ఇంటర్నేషనల్గా 1లో ఉంది. మన కలెక్షన్స్లో కావచ్చు, హీరోల్లో కావచ్చు, కథలో కావచ్చు, డైరెక్షన్లో కావచ్చు, మీరు ఏది తీసుకున్నా కూడా ఈరోజు మనం బాలీవుడ్ని దాటిపోయాం. కాబట్టి కీర్తి సురేష్ ఆ మాట అని ఉండకూడదు. ఇకపోతే విజయ్ విషయానికి వస్తే, విజయ్ ఎస్ అఫ్కోర్స్ హీఈస్ ఎ గుడ్ డాన్సర్, గుడ్ యాక్టర్, విజయ్ని తీసుకుంటే హీస్ ఎ గుడ్ డాన్సర్, గుడ్ యాక్టర్, అన్నీ బాగానే ఉన్నాయి. యూత్కి అతను బాగా ఫాలోయింగ్ ఉంది, అతను ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు డిఎంకేకి, ఏడిఎంకేకి ప్రతిగా ఏ పార్టీ లేదు, బీజేపీని అక్కడ రానివ్వరు తమిళనాడులో. మొన్న యాక్చువల్గా మనకు తెలుసు అన్నామలై లాంటి వాళ్ళనే ఓడించారు. మీరు ఇక్కడ ఒక పాయింట్ మాత్రం చెప్తానండి, తప్పదు. ఎందుకంటే అన్నామలైని తీసుకోండి, జయప్రకాష్ నారాయణ తీసుకోండి, జేడి లక్ష్మీనారాయణ తీసుకోండి, వీళ్ళందరూ ఎక్కడ తప్పు చేస్తున్నారంటే, వాళ్ళొక మంచి ఏమనాలి బ్యూరోక్రాట్స్, వై దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్. ప్రజలకు బ్యూరోక్రాట్స్ వద్దు. మీరు తెలివైన వాళ్ళైతే ప్రజలకు అక్కల, మీరు నిజాయితీగా ఉంటే ప్రజలకు అక్కర్లేదు. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ మనీ. అంటే నిజాయితీగా ఉండవాలనే ప్రజలు చూడండి, మీరు వీళ్ళు ఎవరినైనా ఎన్నుకున్నారా ప్రజలు, మీరు చెప్పండి. వీళ్ళు మంచి ప్రకాష్ నారాయణ గారిని గెలిపిలేదా ప్రజలు? ఇప్పుడు ఒక్కసారే కదా, ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏమైనా గెలుస్తారా? నేను అంటే వీళ్ళు నిజాయితీ పర్లే, వీళ్ళ నిజాయితీ ప్రజలకి కావాలి, కాకపోతే ఈ రకమైనటువంటి పార్టీలను బట్టి కూడా ప్రజలు నిర్ణయించుకుంటారు. ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు, కానీ మనకు బాధ అనిపిస్తుంది. నేను అనేది వాళ్ళు అనవసరంగా వాళ్ళ కెరీర్ వదులుకుని వాళ్ళు ఈ పక్కకు వస్తున్నారని ఆ పాయింట్ చెప్తున్నా. మీరు అన్ని ముగించుకుని మీరు చక్కగా కెరీర్లో ఇంకా ముందుకెళ్ళి సడన్ గా మీరు రిజైన్ చేయకుండా, అంటే వాలంటీర్ రిటైర్మెంట్స్ తీసుకోకుండా, యు ప్లీజ్ కంటిన్యూ, మీ మిమ్మల్ని మీరు ఇంకా నిరూపించుకోండి, మీలాంటి వాళ్ళ సేవలు ప్రజలకు కావాలని మనం చెప్తున్నాం. అది తర్వాత మీరు రాజకీయాల్లోకి రండి. ఇకపోతే విజయ్ లాంటి వాళ్ళు ఇప్పుడు తమిళ వెట్రి కళగం ఏదైతే ఉందో డెఫినెట్గా, అంటే కొంత కొద్ద గొప్ప డిఎంకేకి పోటీ ఇస్తుంది. ఎందుకంటే డిఎంకేకి ప్రత్యామ్నాయం కావాలి, ఏడిఎంకేకి ప్రత్యామ్నాయం కావాలి. ప్రజలు ఈసారి డిఎంకే మీద చాలా కోపంగా ఉన్నారు కాబట్టి,
అంటే కొద్ది గొప్ప అతను ముఖ్యమంత్రి అవుతాడా అంటే కరెక్ట్గా ఇప్పుడైతే ఎస్టిమేట్ చేసి చెప్పలేను, ఇట్స్ టూ ఆర్లీ. బట్ తన పోటీ అయితే ఇస్తాడు, గట్టి పోటీ అయితే ఆయన ఇస్తాడు. సో రోజా లాంటి వాళ్ళు అందులోకి వెళ్తే అందులో రోజాకి మంచిగా తమిళ వచ్చు. అందుకే వైఎస్ఆర్సీపీకి రోజా గుడ్ బై చెప్పి తమిళ వెట్రిక గజగంలోకి రోజా గారు వెళ్ళబోతున్నారా, లేదంటే అసలు వైసీపీలో కొనసాగుతూ ఆ పార్టీలో చేరడానికి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? వన్స్ షీ డిసైడ్స్ టు జాయిన్, లెట్ హర్ జాయిన్, వాట్ ఈస్ దేర్. ఏమండి, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, మనకి ప్రాంతాలు ముఖ్యం కాదు. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, గో అండ్ జాయిన్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో ఆ రకంగా మనం రోజాను ఆహ్వానిద్దాం, ఆవిడ వెళ్ళి జాయిన్ అవుతారా మంచిదే, విజయ్కి లక్ బాగుందా నెగ్గుతాడు, ఈవిడ వల్ల కాదు కదా మంచి చెడు అనేది. సో ఈవిడ రాజకీయ భవిష్యత్తు ఈవిడ నిర్ణయించుకుంటారు, ఈవిడ ఎక్కడ ఉండాలి అనే దానికి మద్రాసు ఆవిడకి అవకాశం ఉంది కాబట్టి, ఆవిడకి తమిళ భాష మంచిగా వచ్చు కాబట్టి, ఇట్స్ ఎ ప్లస్ పాయింట్ ఫర్ హర్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.